नर्सापूर नियोजकवर्ग प्रजलु बागुपड़ालंटे नर्सापूर नियोजकवर्ग एम्मेल्ये मदन रेड्डी राजीनामा चेयालनी कांग्रेस पार्टी राष्ट्र अधिकार प्रतिनिधि आंजनेयुलु गौड् डिमांड चेशारु। शुक्रवारं नर्सापूर लो यूथ कांग्रेस आध्वर्यंलो चेपट्टिन दलित दंडोरा दीक्ष कार्यक्रमंलो पाल्गोनि वारिकि मद्दतु तेलिपारु। ई सदर्भंगा राष्ट्र अधिकार प्रतिनिधि आंजनेयुलु गौड् यूथ कांग्रेस जिल्ला अध्यक्षुलु महेंदर रेड्डी मात्लाडुतू टीआरएस प्रभुत्वं माटलु तप्प चेतलु लेवनि वारु अन्नारु। केवलं दलित बंधु पदकं हुजूराबाद काकुंडा प्रति ओक्करिकि वर्तिंपजेयालनि वारु नर्सापूर నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి 7 సంవత్సరాలు గడుస్తున్నా నియోజకవర్గానికి చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని వారు అన్నారు। నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు మహేష్, నియోజకవర్గ అధ్యక్షులు రియాజ్ ఆలీ, యూత్ ప్రెసిడెంట్ సందీప్, యూత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణ, శివప్రసాద్, వసీం తదితరులు పాల్గొన్నారు। మేము ఇంటున్నాం, పేపర్లో చూస్తున్నాం 2000 కోట్ల దళితులకు ఈ రోజు మోడల్ గది తీసుకోవడం జరిగింది। అందుకోసానికి మీకి ప్రజల మీద ఎందుకు చిత్తశుద్ధి లేదు? ఈ ప్రజలకు సేవ చేయాలని మీకు ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు? అందుకోసానికి మీరిద్దరు రాజీనామా చేసి ఏం చక్కగా తిరగండి, ఒకటే కార్లో తిరగండి, ప్రోటోకాల్ లేదు ఏం లేదు। తర్వాత మీరు నియంత్రిత పోకడలతో రాష్ట్రంలో అటు కేసీఆర్ ఇటు నర్సాపూర్లో మీరిద్దరు కలిసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ భయపెట్టిచి రాజకీయం చేస్తురు గనుక కబ్బార్ ద్వారా నిచ్చరిస్తూ మీరు రాజీనామా చేయకపోతే మిమ్మల్ని ఇదే అంబేద్కర్ చౌరాస్తా కడ మీ బండారం బయట పెడతామని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు చేసినందుకు, ప్రత్యేకంగా అన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు యువజన కాంగ్రెస్ మిత్రులకు, మా సోదరులకు మహేందర్ కానీ, రియాజ్ కానీ, రమేష్ కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇది ప్రజల్లో తీసుకుపోవాలని, ఇంకా కూడా మునుముందు ఇంకా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను। రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన దండోర కార్యక్రమం ఏమై తీసుకుందో మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం। ఈ దేశానికి కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ ద్వారానే దళితులకు కానీ గిరిజనులకు కానీ మేలు జరిగినాయని మనం గుర్తు చేస్తున్నాం। ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి ఏది తెలుసుకుంటాం, ఈరోజు ఈ ప్రభుత్వానికి కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత గజిటీయలేని చాతగాని ప్రభుత్వం, వీరు దళిత గిరిజన పేరుతో ఈరోజు జోనల్ వ్యవస్థ ద్వారా కూడా విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ నిర్వీర్యం చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తూ పబ్బం మెల్లగడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారాలంటే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం। ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి మాజీ మంత్రి సునీతారెడ్డి మహిళా కమిషన్ చైర్మన్ గా కొనసాగుతున్నారు, అది మేము కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షగానే ట్రీట్ చేస్తాం। అందరం కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా అంతా కూడా ఈరోజు మదన్ రెడ్డి గారు కూడా 7 సంవత్సరాల్లో కూడా ఈ రోజు వరకు 7 పనులు చెప్పుకోదగ్గ ప్రజలకు ఉరగపెట్టింది ఏం లేదు। అందుకోసానికే సూటిగా ప్రశ్నిస్తున్నాం, దళిత గిరిజన దండోరా ద్వారా అయ్యా మీరు రాజీనామా చేస్తే మాన ప్రాంత ప్రజలకి దళిత గిరిజనులకు 2000 కోట్లు వస్తాయి, రోడ్లు వస్తాయి, స్కూల్ బిల్డింగ్లు వస్తాయి, ఏవి కావాలంటే వస్తాయి, మీరు చెప్పిందే, అందుకే అంటాం మేము రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు డిమాండ్ చేస్తుందంటే మేమేమో పదవులకు ఆశపడి కాదు, ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుద్ది అంటే అని చెప్పేసి ఒకరికే మా యొక్క ముఖ్య ఉద్దేశం మొట్టమొదట 2014 ముందు తాను ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కనుక ఆవిర్భవిస్తే మొట్టమొదట ముఖ్యమంత్రిని దళితులు చేస్తున్నా అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు అధికారం రాగానే తానే ప్రమాణ స్వీకారం చేసిరు। దాని తర్వాత దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు। అదేవిధంగా హైదరాబాద్లో ఎవరు అడగకముందే మేము 125 అడుగుల ఎత్తుల్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం పెడతా అని చెప్పాడు। ఇటువంటి హామీలు చెప్తూ అన్ని దొంగ హామీలు చెప్తూ వెళ్ళారు, ఆఖరకు ఈరోజు హుజూరాబాద్ బై ఎలక్షన్ రాగానే మరొకసారి దళిత బంధు అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చిండు। ఇప్పుడు నేను ఈ సందర్భంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను, మరి దళిత బంధు ఒక హుజూరాబాద్లో ఇస్తే మీరేం చేస్తున్నారు? మీకు ఈ ప్రాంతం ప్రజలు ఓట్లేస్తేనే మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, ఆ గెలుపుతోటే అక్కడ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు। కావున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు దళిత బంధు లాంటి కార్యక్రమాలు రావాలంటే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళాలని మేము ప్రధానంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాము।